ओम नमः शिवाय, हर हर महादेव, जय श्री महाकाल, गुरुदत्ते नमः, अघोरी काली नमः। నేను ఇప్పుడు ఒక హైవే మీద ఉన్నాను, దుద్దడ దగ్గర హైవే మీద ఉన్నాను। చాలా న్యూస్ ఛానళ్ళల్లో చాలా అంటే ఒక ధర్మం గురించి, ఒక సనాతన ధర్మం గురించి నేను ఇంతగా నా సర్వసం కోల్పోయి నేను ఇంత సనాతన ధర్మం గురించి పోరాడినా కూడా కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు, వాటి పేర్లు కాదు, వాటిని నేను ఎలా అంతం చేయాలో నాకు తెలుసు। పర్టిక్యులర్ గా ఒక న్యూస్ ఛానల్ ఫస్ట్ పెట్టారు, దాని తర్వాత మిగతా న్యూస్ ఛానల్ కూడా పెట్టారు। నీకు ముందే చెప్తున్నాను, उचे प्रसक्ति लेवो चेसको नरवे तुम तारीख तिगे मल्ली तेलंगा गड मीद अड़बेबो सनातन धर्म गुरी पोराटे अरेस्टावो नदी क्लारी नी पुटपूर्वक मत बैठा पेड़ना ईड़कोटा नीड़कोड़ता अभी ना उन्दी कैपासीटी ए चूडबो निजा नाशनम चेयकते ने अगरी अम्मवारे का ఎన్ని ఛానళ్ళకు నువ్వు ఆ బయటిని పంపించావో ఫస్ట్ పెట్టిందే నువ్వు। నీ ఫోన్లో నేను లేపకపోవడం వల్ల ఏదైతే నువ్వు చేశావో నాకు అమ్మా నీ ఇంటర్వ్యూ కావాలని నీ ఛానల్ నుండి నాకు వచ్చిందో ఆ ఇంటర్వ్యూ లేట్ ఇయ్యడం వల్ల నేను నీ ఫోన్ లేపకపోవడం వల్ల నేను పూజలల్లో ఉంటాను, గుళ్ళో పూజలల్లో ఉంటాను, స్మశానంలో పూజలల్లో ఉంటాను కాబట్టి నేను ఫోన్ లేపలే। లేపనంత మారన నువ్వు అరెస్ట్ అయిందని ఎలా పెట్టగలుగుతున్నావు? అది ఎట్లా పెడతావు? దానికి ఆధారాలు ఏంటి? ఆ ఆధారాలు నువ్వు నిరూపించుకోవాలి, లేకుంటే నీకు కఠినమైన చర్య ఉంటది, కంపల్సరీ నిన్ను మాత్రం నేను శిక్షిస్తాను। నువ్వు ఏం చేస్తావో చేసుకో, నా నుండి మాత్రం నువ్వు నిజంగా తప్పించు, నీ పుట్టుపురుక మొత్తం బయటపెట్టి నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తాను। రోడ్డు మీదకి ఈడవకుంటే, నిన్ను మాత్రం రోడ్డు మీదకి ఈడ్చకుంటే నేను ఒక అగోరి అమ్మవారినే కాదు, నీకు ఇది హెచ్చరికగానే తీసుకో। నేను తెలంగాణ గడ్డ మీద అడుగు పెడితే మాత్రం కంపల్సరీ నిన్ను మాత్రం నాశనం చేయని మాత్రం వదలను। నువ్వు ఏం చేస్తావో చేసుకో, నీ వలనే ప్రజలందరికీ నేను అంటే ఏందో తెలుసు, అందరు నమ్ముతారు। నిజం నిజాన్ని ఎప్పుడు ఎక్కడ కూడా దాగదు, నిజం నిర్భయంగా ఉంటది కాబట్టి నేను చెప్తున్నాను। నీ వల్లనే ఈ అరెస్ట్ అనే మాట నీ వల్లనే వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను కంపల్సరీ నిన్ను మాత్రం నేను వదిలే ప్రసక్తి లేదు। నువ్వు ఎవరెవరికైతే పంపించావో వాళ్ళు కూడా లైవ్ పెట్టుకున్నారు, నేను ఎవరెవరైతే లైవ్ పెట్టారో అందరికీ చెప్తున్నాను, మిమ్మల్ని ఎవ్వరిని కూడా నేను ఎవ్వరిని వదిలిపెట్టను। అందరిని నాశనం చేసే నేను నాశనమైన పరలేదు, నా ప్రాణం పోయినా పరలేదు, కానీ నేను ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు। నేను ఇప్పుడు నేను పోతున్నాను, నేను బద్రీనాథ్ పోయి నా గురుగారి దగ్గరికి వచ్చిన తర్వాత మీకు నా వితవ నా తాండవం అంటే ఏంది, నేను ఎలా పోరాడుతున్నానని మీకు లైవ్ లో చూపించకపోతే, నేను లైవ్ లో చూపించకపోతే నేను అగోరి అమ్మవారినే కాదు, నేను ఈ దేనికైనా సిద్ధంగా ఉన్నా కాబట్టి ఇంత సమాజంలో ఈ ప్రపంచమంతా తిరుగుతూ నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తూ నేను ఇదంతా చేస్తున్నాను। అయినా నీతి నిజాయితీగా ఇంత సనాతన ధర్మం గురించి పోరాడినా కూడా మీరు ఇలా లైవ్ పెట్టుకొని అరెస్ట్ అయినని చెప్పుకోవడం తప్పు। అందువల్ల నేను వచ్చిన తర్వాత మీ అందరికీ నేను కఠినంగా చర్యలు తీసుకుంటాను, నేను అంటే ఏందో చూపిస్తాను। హర హర మహాదేవ్, ఓం నమః శివాయ, అఘోరి కాళీయ నమః, గురుదత్తే నమః। For more videos like this, subscribe Big TV channel.